बनना लू वू प्लस आई उकारा की अच्छु परम उकार संधि उकार संधि सूत्र रास्ता सूत्र ఉకారానికి లేదా ఉత్తుమకు అను అంటారు ఉకారానికి అచ్చు పదం అయితే సంధి నిత్యం ఉకారానికి అచ్చు పదం అయితే సంధి నిత్యం ఇక్కడ పువ్వు అనే శబ్దం తప్పకుండా ఉకార సంధిలో ఫస్ట్ పదం విడిపోయినప్పుడు పూర్వం పదం చివరన పువ్వు అనే అక్షరం రావాలన పరపదం మొదట్లో అచ్చు రావాలి అచ్చు అని తెలిసిందన ఆ నుండి అవు అనుకుంటే వాటిని అచ్చులు అంటారన్న అయ్యి వచ్చిన తర్వాత ఇది అచ్చే కదమ్మా కాబట్టి ఇది ఉకార సంధి అని అంటాను ఓకే అదే విధంగా ఇక్కడ మూడవ లైన్లో మొదటి పదవులు చూడండి జీవధనములైన అది కూడా విడదీసి చూస్తున్నా జీవధనములైన జీవ ధనములు ప్లస్ అయినా చూడము లు పూ వచ్చింది పూ శబ్దం పూ వస్తుంది లు పూ వస్తుంది నెక్స్ట్ పరపదం మొదటి అక్షరం అయింది అంటే గుర్తునకు లేదా ఉకారానికి అచ్చు పరమైన కాబట్టి ఏ సంధి అవుతుందమ్మా ఉకార సంధి అవుతుంది ఇదమ్మా ఈ పైలో ఉన్నటువంటి రెండు పదాలు తీసుకొని మీకు ఉకార సంధి పరిచయం చేశాను నెక్స్ట్ అంటే గొప్పగా బతికినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ పేదతనం వచ్చినా కానీ మన ప్రాణానికి సంబంధించిన ధనం చెడిపోయినా కానీ మాన సంబంధించినా కానీ అభిమానములు మాట తప్పదు అని విని విని భావం నెక్స్ట్ చూద్దాం అయ్యవసరమున అంటే ఆ అవసరమున అంటే ఇక్కడ ఆ సమయమున అర్థం ఆ సమయమున ఏం జరిగింది అక్కడ ఎక్కడ అక్కడ సన్నివేశం జరుగుతుంది ఒకటి ఆ బలిచక్రవర్తి ఉన్నాడు వామనుడు ఉన్నాడు శుక్రాచార్యుడు ఉన్నాడు బలిచక్రవర్తి ఇక్కడ శుక్రాచార్యుడికి తెలియజేశాడు ఇప్పుడు దాకా అదే సమయంలో ఇక్కడ జరిగే సన్నివేశ సమయంలో ఎవరు వచ్చారు ఇక్కడికి చూద్దాం ధనుజ లోకనాథు దైత వింధ్యావళి రాజవదన మదమరాల గమన వటుని కాలు గడుక వర ఏమ ఘటమున జలము తెచ్చె భక్త సన్న ఎలిగి చున ధనుజ లోకనాథుడు ఎవరు ధనుజ లోక నాథుడు ఎవరన్నా ధనుజ లోకానికి నాదుడు ఎవరు అంటే బలిచక్రవర్తి ఇక్కడ ధనుజ లోక నాథ దైతాన్న దైత దైత అంటే అర్థమంటున్నానా భార్య అని అర్థం ఆ బలిచక్రవర్తి యొక్క భార్య ఆమె ఎవరంటే ఇక్కడ బలిచక్రవర్తి యొక్క భార్య ఎవరంటే వింధ్యావళి ఆమె పేరు వింధ్యావళి ఆ వింధ్యావళి ఎలా ఉంది రాజవదన రాజవదన అంటే అమ్మా చంద్రబింబం అండి రాజ ఇక్కడ రాజు అంటున్నా చూపుల కూడా అర్థం వస్తుందమ్మా రాజు అంటే నువ్వు భూపాలు అని భార్యా పదాలు వస్తే రాజు అంటే నానా
చంద్రుడు అని అర్థాల్సిన ఇక్కడ చంద్రుడు తీసుకున్నాన చంద్ర బింబం వంటి ముఖం కలది చంద్రబింబం అంటే ముఖం కలిగినటువంటిది ఎవరమ్మ ఇక్కడ బలిచక్రవర్తి యొక్క భార్య ఆమె పేరేం పేరమ్మ వింధ్యావతి ఆమె ముఖం ఎలా ఉందంటే చంద్రబింబం వలె ఉందండి ఆ ముఖం వదనం అంటే నన్న వదనం అంటే ముఖము అనే అర్థం వదనం రైట్ నెక్స్ట్ మదమరాల గమన మతమరాల మరాళము మరాళము అంటే అమ్మ హంస అని అర్థం మతమరాల అంటున్నాడు ఇక్కడ అంటే మదము మదమెక్కిన హంస అని అర్థం ఇక్కడ మతమరాల అంటే మదమెక్కిన హంస ఏ విధంగా నడుస్తుందో ఎంత వయ్యారంగా నడుస్తుందో ఈ వింధ్యావళి కూడా అలా నడుచుకుంటూ వస్తుందంట ఇక్కడ ఇంద్రావళి అందంగా మనకు చూపిస్తున్నారు అమ్మ కవి ఎలా అంటే చంద్రబింబం వంటి ముఖం అని చాలా అందంగా ఉంటుందని ఆమె నడక హంస నడక లాగా ఉందని చెప్పేసి అందాన్ని భావిస్తున్నాడు అమ్మ కవి మరాళము అంటే కన హంస నడమ మరాళము హంస ఆమె నడక ఎలా ఉందంటమ్మ హంస హంస లాగా నడుచుకుంటూ వస్తుందంట నాకు ఏం తీసుకొచ్చింది ఆమె వచ్చి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తుంది వటుని కాడు గడుగ వరకేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి వటుని అంటే వట్టుడు అంటే ఎవరు ఇక్కడ వట్టుడు బ్రహ్మచారి ఈ బ్రహ్మచారి ఎవరన్నా వామనుడు వామనుడు ఎవరు మహర్షివే వామనవతారంగా భూమికి వచ్చాడు ఆ వట్టుడు అంటే బ్రహ్మచారి యొక్క కాలు కడగ కాలు కడగడానికి వర వర అంటే శ్రేష్టమైన అని అర్థం శ్రేష్టమైనటువంటి హేమ ఘటముల హేమము అంటే బంగారం అని అర్థం హేమంటే బంగారము కనకము పసిది ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి హేమ ఘటము అంటే మా చెంబు అని అర్థం చెంబు కలశము అంటే ఈ వింధ్యావళి బ్రహ్మచారి యొక్క కాలు కడగడానికి బంగారు చెంబులో ఏం తెచ్చిందన్న జలము తెచ్చే జలము అంటే అమ్మ నీరు సలిలం ఆమె ఆ బంగారు చెంబులంట నీరు తెచ్చిందంట భర్త సన్న ఎరిగి సన్న అంటమా సన్న ఇక్కడ పెట్టి చూసుకుంటే నాన్న సన్న అంటే సన్న ఇక్కడ ఇంకోటి కూడా సైగా కూడా అంటాం మనం దీనే సైగా కూడా అంటాం దాన్ని సన్నాని అంటారు అయితే భక్త సైగ చేశాడంట ఎవరు సైగ చేశాడు వింధ్యావళికి సైగ చేస్తే వింధ్యావళి ఏం చేసింది ఆ భక్త సైగను గుర్తించి ఆ బ్రహ్మచారి కాలు కడగడానికి బంగారం యొక్క చెంబులో నీరు తెచ్చిందంట ఆవిడ ఓకేనమ్మా ఒకసారి చెప్తున్నా ధనుజ లోక నాలుగైనటువంటి భరి చక్రవర్తి భార్య వింధ్యావళి ఆమె ఎలా ఉంటుందంటే ఆమె ముఖం చంద్రబింబం వల్ల ఉంటుంది
ఆమె నడక మదమెక్కిన అంశం నడక ఎలా ఉంటుందో అలా నడుస్తుంది. తర్వాత భర్త సైత చేయగానే ఆమె ఒట్టున అంటే బ్రహ్మచారికి, అంటే బ్రహ్మచారికి ఎవరమ్మా వాముడు కాలు కడగడానికి బంగారు చెంబులో నీళ్లు తీసుకుని వచ్చింది. నెక్స్ట్ వాణి చూడండి, కింద వా అంటే వచనము అని అర్థం. ఈ వచనం చూసుకుంటే అయ్యి అవసరమున గపట వటునకు నా దాన వేరు ఇట్లయే. అయ్యి అవసరమున, ఇందాక నువ్వు చెప్తామా అయ్యి అవసరమున అంటే ఆ సమయమున అని అర్థం. ఆ సమయమున గపట వటునకు, ఆ పట్టం, ఆ పట్టం అంటే మా మోసమని అర్థం. మోసపూరితమైన బ్రహ్మచారి ఇక్కడ ఎవరిని మోసం చేయడానికి వచ్చాడు మహావిష్ణువు అంటే బలిచక్రవర్తిని మోసం చేసి అది నాశనం చేయడానికి వచ్చాడు. కపట వట్టున్నాం నర్ధాన వేంగుడిట్లని, నర్ధాన నా ధాన అంటే అమ్మా ఆ దాన వేంగుడు అంటే ఇంద్రుడు అని అర్థం. దానవేంద్రుడు అంటే రాక్షస జాతికి రాజు లేదా ఇంద్రుడు. దానవుడు అంటే రాక్షసున్నానా, రాక్షస జాతి రాజు లేదా ఇంద్రుడు. అతడు ఎవరమ్మా రాక్షస జాతి రాజు ఎవరు ఇక్కడ బలిచక్రవర్తి. ఇట్లనే ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు కింది పద్యాల్లో ఉంటున్నానా, ఇవి రేపు చూద్దాం. ఓకేనా, మీకు అర్థమైందనుకుంటే ఈ రెండు పద్యాలు రైట్ హోంవర్క్ తీసుకున్నానా. రేపుకి కొంచెం ఆలోచించాను నేను ఇచ్చే క్వశ్చన్లో, దశ దిక్కులు ఏవి, రెండో క్వశ్చన్, పంచభూతాలు ఏవి, మూడో క్వశ్చన్, మానగములు ఎటువంటి వారు, నాలుగో క్వశ్చన్, బలిచక్రవర్తి భార్య ఎవరు, ఐదో క్వశ్చన్, ధనుజ లోక నాగుడు ఎవరు. ఈ ఐదు క్వశ్చన్కి ఆన్సర్ రాయనమ్మా. థ్యాంక్ యూ.